నమస్తే, వెల్కమ్ టు ఎస్ నైన్ న్యూస్. నేను పార్వతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు. శాంతివనంలో ఘనంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు. దివ్యాంగులకు వీల్ చైర్లు అందజేసిన కలెక్టర్ వెంకట్రావు. కరోనా వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా. జిల్లా అధికారులు మరియు వైద్య అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలోని శాంతివనంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా శాంతివనంలోని విద్యార్థులకు పండ్లు, రగ్గులతో పాటు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ, మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదినం సందర్భంగా శాంతివనంలోని విద్యార్థులకు పండ్లను, దుప్పట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సార్, ఓకే సార్. సార్ అడ్రస్? సార్ 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 రైట్. సార్ ఓకే సార్. గుడ్ సార్. అక్షర శాంతివన్ ఆహ్వానం, రెడ్ క్రాస్ అన్ని కలిపి ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారితో యొక్క జన్మదిన వేడుకల్ని చాలా వైభవంగా జరుపుకొని కొంతమంది పిల్లలకి కొన్ని బట్టలు, టవల్స్, రైస్, వీల్ చైర్స్ ఇటువంటివన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి నన్ను పిలిచారు. ఈ ప్రోగ్రాంలో ఎంటర్ అయినందుకు నేను చాలా సంతోషం వ్యక్తపరుస్తూ మీరందరూ అసెంబ్లీలో ఉన్న రాలేకపోయారు కావడంపై కానీ వారికి ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యుడికి జన్మదిన శుభాకాంక్షలు ఈ వేదిక నుండి నేను అందజేస్తున్నాను. ఈరోజు తేదీ 16 మార్చి 2020 గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ వి శ్రీనివాస గౌడ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఆర్ఫన్ హోమ్లో శాంతివన్ పిల్లలకి, అక్షర స్కూల్ పిల్లలు డెఫన్ పిల్లలు, శాంతివన్ మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు ఆర్ఫన్ హోమ్ ముగ్గురు కలిపి పెద్ద ఎత్తున
మంత్రివారిలో జన్మదినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ హాజరై విద్యార్థులకు ట్రైసైకిల్సు, బెడ్ సీట్లు, పండ్లు అన్ని వస్తువులు పంపిణీ చేసి కేక్ కట్ చేసి పిల్లలందరికి ఇచ్చి పిల్లలందరి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదినం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్లతో పాటుగా కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో శాశ్వతమైన అభివృద్ధి చేపట్టి ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరిన్ని అభివృద్ధి పథకాలను చేపట్టాలని వారు ఆకాంక్షించారు. ఈరోజు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి అన్న శ్రీనివాస్ గౌడ్ గారి 51 జన్మదినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండు. ఈరోజు మహబూబ్ నగర్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాడు. ఒక మహబూబ్ నగర్ ఉదాహరణ తీసుకుంటే మొదట మయూరు పార్కు కానివ్వండి, మెడికల్ కళాశాల కానివ్వండి, ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్, బైపాస్, ఐటీ క్యారిడార్, ఇట్లా ఎన్నో రోడ్డు విస్తరణ ఇవన్నీ చేపడుతున్నాం. నిన్న మొన్న పట్టణ ప్రగతిలో కేటీఆర్ గారు మహబూబ్ నగర్ పట్టణానికి 24 నాడు ఫస్ట్ పట్టణ ప్రగతి కార్యక్రమానికి మహబూబ్ నగర్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టడానికి ఇక్కడ తీసుకొచ్చినందుకు ఆయనకు నాకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ పట్టణంలో అన్ని మన ఎన్నో వసతులు కల్పించాలని, పట్టణంకి వచ్చే పబ్లిక్ కూడా టాయిలెట్స్, సీ టాయిలెట్స్ కానీ జెంట్స్ కానీ అందరికీ సౌకర్యం కల్పించేందుకు ఆ పట్టణ ప్రగతిలో చేయడం జరిగింది. అదేవిధంగా సమీకృత కూరగాయల మార్కెట్, మటన్ మార్కెట్ కానివ్వండి, ఫిష్ మార్కెట్ కానివ్వండి, కూరగాయలు, పండ్లు అనేక రకాలైన అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఆయనకు మనం ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం చాలా సంతోషం. ఇలా ఆయన ఎప్పుడు నిరంతరము పట్టణ అభివృద్ధి గురించి ఆలోచన చేసే వ్యక్తి. ఆయన ఆలోచన అనుగుణంగా మేము కూడా పట్టణ కౌన్సిలర్లు అందరం కలిసి హైదరాబాద్ పట్టణానికి దగ్గట్లుగా మహబూబ్ నగర్ పట్టణాన్ని తీర్చిదిద్దడానికి మేమందరం కృషి చేస్తాము. ఈరోజు ఆయన జన్మదినం, ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకొని ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ, ఆయనకు మరింత పదవులు, ఉన్నత పదవులు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతసారి పేదల పెద్దన్న మన మంత్రి శ్రీనివాస జన్మదిన సందర్భంగా ఈరోజు మా పార్టీ కార్యాలయంలో మా చైర్పర్సన్ గారు మరియు మా పోల్ లీడర్స్ మరియు కౌన్సిలర్స్ అందరూ కలిసి ఈరోజు బర్త్డే వేడుకలు జరపడం జరిగింది. మన మంత్రి శ్రీనాన్న గారు అభివృద్ధి ఆల్రెడీ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో దూసుకుపోతున్నాము. గతంలో 60 ఎక్కడ లేని విధంగా ఓన్లీ మన మహబూబ్నగర్లోనే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాడు. మన మంత్రి శ్రీనాన్న గారు నిరుద్యోగులకు, మన మంత్రి నిరుద్యోగులకు ఒక ఐటీ క్యాడర్ ప్రారంభించారు. ఎక్కడ లేని విధంగా గతంలో మనం చదువుకున్న వాళ్ళంతా ఎక్కడో వేరే జిల్లాలకు పోయి పనిచేసే ఉద్యోగాల కోసం వెతికెళ్ళాడుండేది. కానీ రాబోయే రోజుల్లో మన జిల్లాలో ఉన్ననే మన జిల్లాలోకి బయట జిల్లాలు వలస రావడం జరుగుతుంది. ఉద్యోగాలు అన్ని విధాలుగా కల్పిస్తారు. ఇంకా అనేక కార్యక్రమాల్లో మన మంత్రి శ్రీనాన్న గారు ఎంతో చురుగ్గా పాల్గొని మన మహబూబ్నగర్ పట్టణాన్ని ఒక హైదరాబాద్ ధీటుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఆధ్వర్యంలో మేమంతా కౌన్సిల్లో చక్కటి కౌన్సిల్గా పేరుగాంచి ఈ 2020 కౌన్సిలింగ్ ఒక చరిత్ర సృష్టిస్తామని మా చైర్మన్ గారు, మా ప్రొడ్యూసర్, మా కౌన్సిలర్ అందరము ధీమా వ్యక్తం చేస్తున్నాం. కరోనా వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రెడ్ క్రాస్ ప్రైవేట్ విద్యా సంస్థలు, హోటల్స్ ప్రతినిధులతో కరోనా వ్యాధిపై అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వ్యాధి సోకకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14వ తేదీన జీవో నెంబర్ 4 ద్వారా కొన్ని సూచనలు జారీ చేసిందని, ఆ సూచనలను సంబంధిత శాఖల అధికారులు అసోసియేషన్లు తప్పనిసరిగా పాటించాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని, వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికారులు కరోనా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వాళ్ళ కోసం కూడా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. చిల్డ్రన్ ఎలా మనం చిల్డ్రన్ కాపాడుకోవాలనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దోస్ హు ఆర్ బికాస్ ఇన్ ద హాస్టల్స్ హు ఆర్ రైటింగ్ ద 10th class 9th class ఎగ్జామ్ 10th class అండ్ కానివ్వండి కొత్త కోట అండ్ ప్లేసెస్ లైక్ వెబ్బేర్ అండ్ ఆల్ వేర్ దర్ మెనీ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడ మాత్రం మనము మాల అవసరం లేదు. మనకి ఆ ప్రజలే చాలు. ఐ డోంట్ నో వై దే ఆర్ రోమింగ్ అరౌండ్ అనేది మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీకు అవసరమైన పరిస్థితుల్లో పీపుల్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ గ్యాదరింగ్ ఇన్ ద ఈవినింగ్స్. పని ఉన్నా లేకపోయినా వాళ్ళు సాయంత్రం వచ్చి ముచ్చట్లు పెట్టడానికి గల్లీలో లేకపోతే వీధిలో కలుస్తూ ఉంటారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యనుకొండ రెడ్ క్రాస్ అనాథ శరణాలయంలో విద్యార్థుల సంతోషాతిరేకాల మధ్య కేక్ కట్ చేసి చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. టిఆర్ఎస్ మరియు గిరిజన నాయకుల్ని ఈరోజు మా టిఆర్ఎస్ గిరిజన నాయకుల ఆధ్రంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పాలమూరు ముద్దుబిడ్డ ఉద్యమ నేత వి శ్రీనివాస్ గౌడ్ అన్న గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. మా అన్న ఎల్లవేళ సుఖశాంతులు ఆరోగ్యంగా ఉండి సుఖశాంతంగా ఉండాలని కోరుకుంటూ చిన్నన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకండి ఈరోజు మన్యశ్రీ మన మంత్రివర్యుడు గారి జన్మదిన వేడుకలు అనాథ రాష్ట్రంలో జరుపుకోవడం జరిగింది. ఈరోజు కాన్సెస్లో ఉన్నటువంటి కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఇక్కడ విచ్చేసి పెద్ద ఎత్తున పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మేము చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఈరోజు పాలమూరు అభివృద్ధి ఎక్కడని చూపిస్తే నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. గత పార్టీల పాలన అలా ఉండింది. ఎప్పుడైతే మన అన్నగారు ప్రజాపీఠం ఎక్కారో ఎమ్మెల్యేగా అయ్యారో ఆ అభివృద్ధిని చూసి ప్రజలు మన్ననలు పొంది రెండవసారి కూడా భారీ మెజార్టీతో గెలిపించి ఈరోజు ప్రతిపక్ష నాయకుల గుండెల్లో రైలు పరిగించినటువంటి మహనీయులు ఆయన ఆశయాలతో పాటు మేము కూడా ఎల్లప్పుడు ఉంటామని చెప్పేసి ఈరోజు ఈ సంబరాలు జరుపుకోవడం జరిగింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ శాసనసభ్యులు. అసెంబ్లీ కారిడార్లో ప్రత్యేకంగా కేక్ తెప్పించి మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయనకు స్వీట్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
చాక్లెట్స్ ఉన్నాయి. హలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని మెడికల్ షాపుల్లో మాస్కులను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా ఆత్మకూరులోని మెడికల్ షాపుల్లో ఎస్ఐ ముత్తయ్య తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మెడికల్ షాపుల్లో ఎంఆర్పీ ధరలకే మాస్కులను అందించాలని నిర్వాహకులకు సూచించారు. కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించాలన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు. శాంతివనంలో ఘనంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు. దివ్యాంగులకు వీల్ చైర్లు అందజేసిన కలెక్టర్ వెంకట్రావు. కరోనా వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా. జిల్లా అధికారులు మరియు వైద్య అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.